వైసీపీ నాయకులు గాని అప్పుడున్న టీడీపీ గాని కేంద్రం మా మాట ఇందండి మా మాట ఇందండి అంటారు అంటే మీ కాంట్రాక్టులకి మాటలు ఉంటాయండి కేంద్ర ప్రభుత్వం మీకు ఏదైనా పదవులు కావాలంటే మాటలు ఉంటదండి కేంద్ర ప్రభుత్వం మీకు ఏదైనా ఈ బెయిల్ రావాలంటే కేంద్ర ప్రభుత్వం కావాలండి నేను ఒక ఎంపీ ఎమ్మెల్యేని నేను నా మాట హోంశాఖ మంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి ఆయన సావధానంగా వింటే మీ 22 మంది ఎంపీలున్న వైసీపీ మాట వాళ్ళు ఎందుకు వినరు ఎందుకు వింటారు ఏ వారు ఫామ్ బిల్ గురించి వినలేదా అలాగే వైసీపీ ఇక్కడికి వచ్చి మాకేం సంబంధం లేదండి ఇక్కడ మేము అసెంబ్లీలో తీర్మానం పెట్టామని చెప్పి చేతులు దులిపేసుకుంటే ఎట్లా అలా కుదరదమ్మా అట్లా కుదరదు మీరు నిలబడాలి ఆ కథలు ఆ కాకమ్మ కథలు కబర్లు కాకరకాయలు ఇదివరకు రోజులు ఇప్పుడు కుదరదు అది విభజన టైంలో ఈ కథలు చెప్పారు ప్రతి ఎంపీ ఇదే కథ చెప్పారు ప్రతి ఎమ్మెల్యే ఇదే కథ చెప్పాడు మేము విన్నామమ్మా ఇంకా మరీ దయచేసి ఇంకా పెద్ద పెద్ద క్యాబేజీ పూలు చెవుల్లో పెట్టకండి చాలు ఇంక విసిగిపోయి అలాగే వైసీపీ నాయకులు ఏమంటారు మాకు కేంద్రం మా మాట విందు మోడీ గారు మా మాట లక్ష్య చేయరంట ఎందుకంటే వాళ్ళకి వైసీపీ ఎంపీలు అవసరం లేదంటారు మరి వైసీపీ ఎంపీ అవసరం లేనప్పుడు మీరు సీఏఏకి మీరు ఎందుకు మద్దతు ఇచ్చారు మరి అంటే మీ అవసరం ఉందనే కదా భారతీయ జనతా పార్టీకి కూడా వైసీపీ మీరు సీఏఏకి ఎందుకు మద్దతు ఇచ్చారు మరి అలాంటప్పుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉన్నారు కదా అలాగే ఫామ్ బిల్లుకి అక్కడ మద్దతు ఇచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ భారత్ బంద్కి ప్రకటిస్తారు మీరు ఇలాంటి ద్వంద్వ వైఖరి మళ్ళీ పాత విభజన టైంలో చేసిన పాడు రాజకీయాలు మళ్ళీ మీరు కూడా చేస్తున్నారే కొత్త రాజకీయం ఎక్కడ చేస్తారు మీరు అలాగే జీఎస్టీకి కానీ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ సవరణ బిల్లుకి కానీ కశ్మీర్ బిల్లుకి కానీ వైసీపీ ఇంకా అనేక బిల్లులకు కానీ వైసీపీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరు మద్దతు ఇచ్చారు అలా మద్దతు ఇచ్చేటప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం మాకు సొంత గనులు ఎందుకు ఇవ్వరు అని ఒక మాట ఎందుకు అడగలేకపోయారు మీరు సెయిల్ సర్ప్లస్ ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మరి 70 మిలియన్ టన్స్ వారికి అవసరం ఎక్కువైపోయింది అమ్మేసుకుంటున్నారంటే అలాంటి గన్నులు మాకు ఇవ్వండి అని మీరు ఎందుకు మాట్లాడలేదు ఎందుకంటే మీకు బలిదానాలు పోరాటాల మీద మీకు గౌరవం లేదు కనుక ఎందుకంటే మీరు చేసిన వాళ్ళు కాదు మీరు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కున్న వాళ్ళు పోరాటాలు చేసి వచ్చిన వాళ్ళు కాదు రాజకీయాల్లోకి మీరు నిలబడి దమ్ముండి అక్కడ నిలబడితే నా దేశం నా ప్రజలు అన్న పోరాటం చేసిన వాళ్ళు కాదు మీరు అందుకు మీకు రాదు మనసులో మాకుంటుంది ఏ ఈ నాయకులందరూ ఎంపీలు ఎమ్మెల్యేలా ప్రజలంటే ప్రేమ కార్మికులంటే ఇష్టం అందుకు నిలబడి ఉన్నారు మీరేం కూర్చోబెట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు కారులోనూ బ్లూ లైట్లు వేసుకుని తిరగడానికి మీకు మేము ఇచ్చింది మేమందరం ప్రజా సమస్యల మీద మాట్లాడరా మీరు వినరా మీరు మీకు తెలిసిందల్లా కాంట్రాక్టులు పదవులు డబ్బులతో పాటు ప్రజలు తాగే సారా డబ్బులు వాళ్ళ సారో కథలే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాం అంతేగాని నిజంగా మీ కష్టాలు తెలియదు మీకు ఒకటే ఉంటుంది పోతే పోని రైతులు పోతే పోని నిర్వాసితులు పోతే పోని ఆంధ్రుల ఆత్మగౌరవం పోతే పోని పోతే పోని పోతే పోని మా వైసీపీకి మాత్రం డబ్బులు రాని రాని కాంట్రాక్ట్ రాని 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 మేము నిలబడం జనం మటుకు పోతే పోని ఏదన్నా అంటే మేము మీరందరూ ఏమంటారు వచ్చేసాం మేము లేఖలు ఇచ్చామంటారు ఏంటి లేఖలు ఎన్నిసార్లు ఇస్తారా లేఖలు లేఖలు కొత్త మాకు విభజన టైంలో మీ లేఖల కథలు చూడలేదా లేఖల రాజకీయాలు మేము చూడలేదా ఏదన్నా అంటే మీరు మోడీ గారికి మా భారతీయ జనతా పార్టీకి మా అవసరం లేదంటారే వారంటే మాకు భయం అంటారే మరి అలాంటప్పుడు రాజ్యసభ చైర్మన్ మీద మీరు అభాండాలు వేశారు ఆ రోజున ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది మీకు సిజేఏ బోబ్డే గారికి మీరు లేఖలు కూడా రాశారే ఒక వ్యక్తిని మీరు సిజేఏ చేయకూడదని వాటికి ధైర్యం అంటే మీరు వ్యవస్థలతోటి కీలకమైన వ్యవస్థల్లో పదవుల్లో ఉన్న వ్యక్తులతో గొడవ పెట్టుకునే ధైర్యం మీకు ఉంది మీకు వైసీపీ నాయకులకు ధైర్యం ఉంది
కానీ వైసీపీ స్టీల్ ప్లాంట్ కి అడిగే దమ్ము ధైర్యం మటుకు మీకు లేదు. ఎందుకంటే మీకు లోపల ప్రేమ లేదు ప్రజల మీద. అందుకని మరి దీనికి ఏం చేయాలి? మరి దీనికి వారి చేత పని చేయించేలా చూడాలి మనం.